హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో క్రెడిట్ వార్ జరుగుతోంది ఏంటి క్రెడిట్ వార్ అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు గడిచిన ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసింది కూటమి సర్కారుకి భారీ విజయం రావడం వెనక మా కృషి ఉంది అంటే మా కృషి ఉంది అంటూ కూటమిలో లోపల తన్నులాటలు జరుగుతున్నాయి గుద్దులాటలు జరుగుతున్నాయి సో ఆ తన్నులాటల గుద్దులాటలకు సంబంధించిన ఎఫెక్టు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చాలా చూస్తున్నాం ఏంటి అది ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడానికి కారణం ఏంటి కూటమి అధికారంలోకి రావడానికి మేమంటే మేం కారణం అంటూ చెప్పుకుంటున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది ఎప్పుడైనా ఎక్కడైనా విజయానికి ఫాదర్స్ ఎక్కువ పరాజయం అనాథాంటి అంటూ చెప్తూ ఉంటారు సో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయానికి చాలామంది ఫాదర్స్ తయారయ్యారు అటువంటి ఫాదర్స్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మాకు రావాల్సింది మాకు రావట్లేదనో లేకపోతే మాకు ఇవ్వాల్సింది మాకు ఇవ్వట్లేదనో అసంతృప్తులు అలకలతో ఉన్నారు ఒకసారి కూటమి అధికారంలోకి రావడానికి సంబంధించిన క్రెడిట్ తీసుకుంటున్న వాళ్ళు మేమే అధికారంలోకి తెచ్చామని చెప్తున్న వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన్ను ఆయన ప్రతిపక్షంగా భావించింది ఆయన్ని తమకు ప్రత్యర్థిగా భావించింది అక్కడున్న ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు అక్కడున్న మీడియా కూడా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతి సందర్భంలో బహిరంగ సభల్లో కావచ్చు మీడియాను అడ్రస్ చేస్తున్న సందర్భంలో కావచ్చు అందరినీ కలిపే మాట్లాడుతూ ఉండేవాళ్ళు సో చంద్రబాబు నాయుడు గారితో పాటు అక్కడున్న మీడియా సంస్థల పేర్లు కూడా తీసుకుని వాళ్ళంతా కూడా తమకి ప్రత్యర్థులు ప్రతిపక్షాలు అంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే టార్గెట్ చేశారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే తమకు ప్రత్యర్థులుగా ఓపెన్ గా ప్రజలకు చెప్పారో వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిని రాజకీయ ప్రత్యర్థిగా భావించి మీడియా అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి ఆయనపైన ఫైట్ చేయడం గడిచిన ఐదేళ్ల కాలంలో చూసాం ఇలాంటి మీడియా సంస్థలో ప్రధానమైనది ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుకు వ్యతిరేకంగా ఐదు సంవత్సరాల పాటు రకరకాల వార్తలతో రకరకాల చర్చలతో ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోసింది సో ఆంధ్రజ్యోతి చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి సర్కారుకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టింది అనేది ఆ సంస్థకు సంబంధించిన అభిప్రాయంగా కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి సర్కారు ఐదేళ్ల పాలనలో చేసిన ఒక్క మంచి పని కూడా లేదంటూ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిందంటూ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆంధ్రప్రదేశ్ని అప్పుల్లోకి నెట్టింది అంటూ చాలా పెద్ద ఎత్తున టీవీ ద్వారా పేపర్ ద్వారా ప్రచారం చేస్తూ వచ్చింది పత్రిక అలాగే టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇక పూర్తి స్థాయిలో అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార ఛానల్గా మారిపోయింది పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కనుసన్నల్లోనే నడిచింది ఎవరు అవునన్నా కాదన్నా ఎవరికి ఎటువంటి అభ్యంతరాలున్నా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలుసు ఆ కేవలం తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో నడిచిందని మాత్రమే కాదు నారా లోకేష్ గారి డైరెక్షన్లో ఆ ఛానల్ నడిచింది లాంటి చర్చ కూడా ఇవన్నీ ఆ పార్టీలో వినిపిస్తూ ఉంటుంది సో ఈ రెండు ప్రధానమైన మీడియా సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం రావడంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయంలో తమ పాత్ర గణనీయంగా ఉంది అంటూ చెప్పుకోవడానికి ఎక్కడ వెనక్కి పోవటం లేదు అదే సమయంలో ఈనాడు దినపత్రిక ఈనాడు దినపత్రిక ఎన్నికల సమయంలో కావచ్చు అందుకంటే ముందు కావచ్చు ఏ స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఎక్స్పీరియన్స్ చేశారు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు మార్గదర్శి పై కేసులకు సంబంధించి ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు గారి పైన కేసులు పెట్టడం సో ఆ వివాదం కారణంగా ఈనాడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి వారు కూడా చూసాం సో జగన్మోహన్ రెడ్డి పైన గట్టిగా ఫైట్ చేసింది జగన్మోహన్ రెడ్డి వైఫల్యాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళింది మేమేనంటూ ఈనాడు కూడా చెప్పుకోవడానికి ఎక్కడ వెనక్కి పోయే పరిస్థితి ప్రస్తుతం కనపడట్లేదు సో ఈ మూడు మీడియా సంస్థలకు సంబంధించిన చర్చ ఇలా ఉంటే ఇవి కాకుండా మరికొన్ని సోషల్ మీడియాలు మరికొన్ని ఛానల్స్ కూడా ప్రభుత్వం పడిపోవడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించడంలో మా పాత్ర ఉంది అంటూ ఓపెన్గా మాట్లాడుతూ వస్తున్నారు సో అదే రకంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్కి వ్యతిరేకంగా వార్తలు కూడా ఇస్తూ వచ్చారు సో ఇది మీడియాకు సంబంధించిన అంశం ఇక మరొక క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం వస్తే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు చాలా సందర్భాల్లో మాట్లాడే మాట పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమి ఏర్పడేది కాదు పవన్ కళ్యాణ్ లేకపోతే యాంటీ ఓటింగ్ పోలరైజేషన్ ప్రాపర్గా జరిగేది జరిగేది కాదు పవన్ కళ్యాణ్ లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ లాభం చేకూరేది కాబట్టి పవన్ కళ్యాణ్ కారణంగానే ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం సాధించింది అనే చెప్పే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది నిజానికి దీనికి కొంచెం ఎక్కువ గ్రావిటీ కూడా ఇవ్వచ్చు మనం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇనిషియేట్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేసే పరిస్థితి ఖచ్చితంగా ఉండేది కాదు అని చెప్పొచ్చు ఆ మాట ఆయనే చెప్పారు కేంద్ర పెద్దలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు తిడుతున్నా వాళ్ళ కాళ్ళు పట్టుకుని పొత్తుకు నేను ఒప్పించాను అనే మాట పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా బహిరంగ సభలోనే మాట్లాడారు సో కూటమి ఏర్పడటంలో క్రియాశీలకంగా ఆయన పనిచేశారు సో భారతీయ జనతా పార్టీ టీడీపీతో కలవడానికి సంబంధించి ఏమాత్రం కూడా ఆసక్తిని చూపించిన పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీని టీడీపీతో కలిసేలా చేయగలిగారు కాబట్టి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా కూటమి విజయంలో కీలకమైన వ్యక్తిగా భావించాల్సిన పరిస్థితి ఉంటుంది అదే సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ కలిసిన తర్వాతే తెలుగుదేశం పార్టీకి ఒక ఇమేజ్ బిల్డ్ అయింది గెలవగలదని కాన్ఫిడెన్స్ ఆ పార్టీకి సంబంధించిన నాయకులకు శ్రేణులకు వచ్చింది సో భారతీయ పార్టీ లేకపోతే తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితి ఉండేది కాదు అంటూ భారతీయ జనతా పార్టీ చెప్తుంది భారతీయ జనతా పార్టీ పెద్దగా దాన్ని ఆంధ్రప్రదేశ్లో క్లెయిమ్ తీసుకోవడానికి సంబంధించి సిద్ధంగా లేదు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాయిస్నే ఆల్మోస్ట్ వినిపిస్తోంది అనేది రాజకీయాలను గమనించిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది ఇక మరొక రెండు అంశాలు కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయంలో కీలకమైనవిగా చూడాల్సిన అవసరం ఉంటుంది సో అలాంటి రెండు అంశాల్లో ఒకటి నారా లోకేష్ పాదయాత్ర నారా లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు నారా లోకేష్ను వ్యతిరేకించే వాళ్ళంతా కావచ్చు అవహేళన చేస్తూ వచ్చారు ఆయన ఈవినింగ్ వాక్ చేస్తున్నారు అంటూ మాట్లాడుతూ వచ్చారు బట్ నారా లోకేష్ పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల్లో ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపింది బయటికి వాళ్ళు రాగలిగారు పాదయాత్ర కంటే ముందు కాస్త బయటికి రావడానికి కేసులను మొదలటో భయపడే నాయకత్వం అంతా కూడా నారా లోకేష్ పాదయాత్ర తర్వాత బయటకు వచ్చారు మొత్తం ఆయన కుప్పం నుంచి వైజాగ్ వరకు పాదయాత్ర చేశారు సో ఈ పాదయాత్ర కారణంగా పార్టీకి సంబంధించిన శ్రేణుల్లో కదలిక తీసుకురావడం మాత్రమే కాదు ప్రజా వ్యతిరేకతని ఆయన రేజ్ చేయగలిగారు లాంటి చర్చ కూడా ఉంది ఖచ్చితంగా దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది వీటన్నిటికీ తోడుగా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి సర్కారు అరెస్ట్ చేయటం కూడా కూటమి విజయంలో కీలకంగానే భావించాల్సిన అవసరం ఉంటుంది జగన్ చంద్రబాబు నాయుడు గారి అరెస్టు కారణంగా వైసీపీకి వ్యతిరేక ఓటు మరింతగా కన్సాలిడేట్ అయిపోయింది వ్యతిరేకంగా ఆయన వ్యతిరేకించే వాళ్ళు లేకపోతే న్యూట్రల్గా ఉండే వాళ్ళంతా కూడా చంద్రబాబుని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడాన్ని సహించలేక వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేసారు చర్చింది సో ఇలా ఒక ఐదారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం సాధించడంలో ఉన్నాయని చెప్పాలి అమరావతికి సంబంధించిన ఉద్యమం అమరావతి ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన వాళ్ళంతా కూడా మా కారణంగానే ప్రభుత్వం వచ్చింది అని చెప్పుకోవడానికి ఎక్కడ వెనక్కి పోవట్లేదు సేమ్ టైం దళిత సంఘాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అనేక దళిత సంఘాలు డాక్టర్ సుధాకర్ సంబంధించిన అంశం కావచ్చు సుబ్రహ్మణ్యానికి సంబంధించిన అంశం కావచ్చు ఇటువంటి అనేక అంశాల్లో పనిచేసిన దళిత సంఘాలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితులు దూరం అయిపోయి కూటమి వైపు రావడానికి మేమే కారణమయ్యాం మాట్లాడడం వల్ల మేము మీడియాలో దానికి సంబంధించిన ఇష్యూస్ని కంటిన్యూస్గా రైజ్ చేయడం కారణంగానే కూటమి అధికారంలోకి వచ్చింది అని చెప్తున్నారు సో ఇలా చాలామంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు ఈ స్టేక్ హోల్డర్స్ మేమే మా కారణంగానే ప్రభుత్వం వచ్చింది అని భావిస్తున్న వాళ్ళు చాలా ఉన్నారు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళలో నారా లోకేష్కి ఇప్పుడు స్టేక్ సంబంధించి ఇబ్బంది లేదు ఆయన ఆల్మోస్ట్ యాక్టింగ్ సీఎంగానే ఉన్నారు అనేది ఏపీలో జరుగుతున్న చర్చ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఆయనకు పెద్ద అసంతృప్తి కనపడట్లేదు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు ఇద్దరు మంత్రి పదవులు ఉన్నారు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఆయనకు గెలిచున్నారు సో పవన్ కళ్యాణ్ కూడా కూటమి విజయం సాధించడంలో నాకు రావాల్సిన సేరేది నాకు రాలేదు అనే పరిస్థితి ప్రస్తుతం లేదు ఈవెన్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆశించిన దానికంటే చాలా ఎక్కువగానే దక్కింది ఇలాంటి డిప్రెషన్ భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకుల్లోనే ఉంది బయట నుంచి ఎవరు రావడం కాదు సో ఇవి కాకుండా మిగతా సెక్టార్స్ నేను ముందు చెప్పినట్టుగా మీడియా సెక్టార్స్ ప్రధానంగా వాళ్ళంతా కూడా మేము కదా పవర్లోకి తీసుకొచ్చింది మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు మేము అడిగింది ఎందుకు ఇవ్వట్లేదు లాంటి ఒక ప్రభుత్వం పైన ఒక వ్యతిరేక స్వరాన్ని వినిపించే పరిస్థితుల్లోకి ప్రస్తుతం వెళ్ళిపోతున్నారు సో వీళ్ళలో మరొక పర్సనాలిటీ కూడా చెప్పుకోవాలి నేను మిస్ అయ్యాను రఘురామకృష్ణరాజు గారు రఘురామకృష్ణరాజు గారు కూడా ప్రతిరోజు రచ్చబండ పేరుతో టీడీపీ నాయకులు ఇంటి నుంచి బయటికి రావడానికి భయపడుతున్న రోజుల్లో కూడా ప్రభుత్వాన్ని ఢిల్లీలో కూర్చొని ప్రతిరోజు మీడియా సమావేశాల ద్వారా ప్రభుత్వం పైన రకరకాల విమర్శలు చేయడం ద్వారా ఒక యాంటీ పోలరైజేషన్కి ఆయన కూడా కారణమయ్యారు లాంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆయన కూడా చాలా సందర్భాల్లో ప్రభుత్వం పోవడానికి కూటమి ఏర్పడడానికి మేమే కారణం మాకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు లాంటి వ్యాఖ్యలు సన్నిహితుల దగ్గర చేశారు లాంటి సమాచారం కూడా బయటకు వచ్చింది సో ఇలా వీళ్ళంతా ఉన్న నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యే కూడా అయిపోయారు కాబట్టి ఆయన కూడా పెద్దగా ఇప్పుడు అసంతృప్తి ఉంటుంది అని భావించడానికి లేదు అలా కాకుండా మీడియా సంస్థలు అధిపతులుగా ఉండి పనిచేసిన వాళ్ళంతా ఈనాడుకు సంబంధించి దాదాపు రెండు రెండు వేల కోట్ల రూపాయల మార్గదర్శికి సంబంధించిన ఆస్తులను అటాచ్ ఏపీసీఐడి అటాచ్ చేయడానికి సంబంధించిన అంశంలో మార్గదర్శికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీఫ్ ఇచ్చింది సో ఆస్తులు అటాచ్ కాకుండా ఆపింది సో ఈనాడు సంస్థకి వాళ్ళకు కావాల్సిన స్టేక్ ప్రభుత్వాన్ని మేమే తెచ్చాం వాళ్ళు వాళ్ళని వాళ్ళు చెప్పుకుంటున్న క్రమంలో వాళ్ళకి రావాల్సిన స్టేక్ వాళ్ళకి వచ్చినట్లే చూడాల్సిన అవసరం ఉంటుంది మార్గదర్శిపైన కేసులను కూడా ప్రభుత్వం ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది ఇక ఆంధ్రజ్యోతి అంశానికి సంబంధించి ఆంధ్రజ్యోతి ప్రభుత్వంలో ఆ కూటమి ఏర్పడిన తర్వాత టికెట్ల కేటాయింపులోనే ఆంధ్రజ్యోతికి సంబంధించిన యాజమాన్యం ద్వారా కొంతమందికి టికెట్లు దక్కేయ్యేలాంటి ప్రచారం ఉంది సో కొంతమందికి మంత్రి పదవులు దక్కేలాంటి ప్రచారం ఉంది అనూహ్యంగా వచ్చిన వాళ్ళు కొంతమంది మంత్రి పదవులు రావడం వెనక ఆయన ఉన్నారు లాంటి ప్రచారం ఉంది సో ఇప్పుడు ఇంకా ఏదో కోరుకుంటోంది ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి కోరుకుంటోంది ఏదో బయటికి రాకపోయినప్పటికీ ఆంధ్రజ్యోతి ఏదో కూటమి నుంచి దక్కట్లేదు లా అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఆ కారణంగానే ఆంధ్రజ్యోతి కాస్త వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తోంది మేము తెచ్చిన ప్రభుత్వం మేము ఏర్పాటు చేసిన కూటమి మేము అధికారంలోకి తెచ్చాం మా మాట వినకపోతే ఎలా అనే ఒక అహంకార ధోరణి ఆ పత్రికలో కనపడుతుంది అదే సమయంలో టీవీ ఫైవ్కి సంబంధించిన చైర్మన్ బిఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారు అంటూ అంటే ప్రచారం విస్తృతంగా జరిగింది ప్రచారం మాత్రమే కాదు టీడీపీ అధినేత వైపు నుంచే ఖచ్చితంగా టీటీడీ చైర్మన్గా మిమ్మల్ని నియమిస్తాము అంటూ హామీ ఆయనకు దక్కిందన్నట్టుగా బయట చాలా విస్తృతంగా పొలిటికల్ సర్కిల్స్లో కూడా దీనికి సంబంధించిన సమాచారం ఉంది ఇదే సమయంలో ఆయనకి చైర్మన్ ఎలా ఇస్తారు అంటూ మరో మీడియా అధిపతి పట్టుబట్టి చంద్రబాబు నాయుడు పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆయనకు చైర్మన్ ఇవ్వకుండా ఆపేశారు లాంటి చర్చ జరుగుతుంది సో ఈ స్టేక్ హోల్డర్స్గా ఉన్న ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధించి ఒకరికి ప్రయోజనాలు కోరుకోవడం వేరు అతనికి ఆ ప్రయోజనం ఎలా ఇస్తారు అని అడగడం వేరు అతనికి ఆ ప్రయోజనం ఎలా ఇస్తారు అనేది ఒక కోపానికి కారణమైతే మాకు కావాల్సిన ప్రయోజనాలు ఏదో చేయట్లేదు అనేది మరొక కారణంగా కనపడుతుంది ఈ కారణంగానే వీళ్ళిద్దరూ కూడా ఈ రెండు మీడియా సంస్థలకు సంబంధించిన వాళ్ళు కూడా కొట్లాడి మేము సాధించి ప్రభుత్వాన్ని తెస్తే మాకేం జరగట్లేదు లాంటి ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోయారు సో ప్రస్తుతం బీఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ రాకుండా చేయడమే లక్ష్యంగా టీడీపీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన ఓ ప్రధాన మీడియా సంస్థ కూటమి సర్కార్ని బెదిరిస్తోంది బ్లాక్మెయిల్ చేస్తోంది హెచ్చరిస్తోంది తరహా వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడుతోంది సో ఈ స్టేక్ హోల్డర్స్గా ఉన్నవాళ్ళు ప్రభుత్వం రావడానికి మేమే కారణం అని భావిస్తున్న వాళ్ళకి సంబంధించిన ఒత్తిడిని ఏ మేరకు కూటమి తీసుకుంటుంది కూటమి వాళ్ళ కారణంగానే ప్రభుత్వం వచ్చిందని భావిస్తుందా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ లోకేష్ గారి పాదయాత్రలో లేకపోతే కూటమి ఏర్పాటు వాటి కారణంగా వచ్చిందని భావిస్తుందా సో వీళ్ళని ఏ రకంగా హ్యాండిల్ చేయాలి ఈనాడుకు న్యాయం చేశారు మిగతా చాలామందికి న్యాయం చేశారు మాకెందుకు న్యాయం చేయరు ఆయనకెందుకు న్యాయం చేస్తారు తరహా ధోరణిని కూటమి అధినేత కూటమి అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా తీసుకుంటారు ఏ రకంగా దీన్ని సెట్ చేస్తారనేది ఖచ్చితంగా ఆసక్తి కలిగిస్తోంది పొలిటికల్ సర్కిస్లో